హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలసారి వాటితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ మొన్న దేవర ప్రీలీజ్ ఈవెంట్ నో హోటల్ హోటల్లో ఘనంగా జరగాలి కాకపోతే బ్రేక్ దాదాపు ఫ్యాన్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున రావడంతో దాన్ని క్యాన్సిల్ చేశారు అయితే ఇప్పుడు దీనిపైన క్యాన్సల్ పైన చాలా ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి సార్ కొంతమంది బాలకృష్ణ గారే దీన్ని ఆపించే ప్రయత్నం చేశారు దీన్ని క్యాన్సల్ చేయించారు బయట ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి పర్మిషన్ ఇప్పించలేదు నోవాటల్ హోటల్ హోటల్లో పెట్టించారు పోలీసులతో క్యాన్సిల్ చేయించారు అన్నట్టు వర్షన్లు బయటకు వస్తున్నాయి సార్ మరి మీ ఒపీనియన్ సార్ వీటిపైన యా అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇది ఎవరు ఊహించండి అది క్యాన్సిల్ అయిపోతుందని ఎవరు ఊహించలే ఎందుకంటే బాగా ఏర్పాట్లు చేశారు వివిధ రాష్ట్రాల నుంచి ఎన్టీఆర్ అభిమానులు ఇక్కడికి చేరుకున్నారు హైదరాబాద్కి పెద్ద ఎత్తున చేద్దామని అనుకున్నారు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కి ఇది ప్రిస్టేజ్ ప్రాజెక్టు ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా చేస్తున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో అరవింద్ సమేత తంది సోలోగా వచ్చిన చివరి సినిమా త్రిపుల వచ్చింది కానీ దాంట్లో మనకు తెలుసు రామ్ చరణ్కే ఎక్కువ స్క్రీన్ టైం ఉంది ఎన్టీఆర్కి స్క్రీన్ టైం కానీ క్యారెక్టర్లో కానీ ఎన్టీఆర్ సెకండ్ టైప్ తప్ప ఈక్వల్ హీరో కాదు సో అందుకని దీని మీద కంప్లీట్ హోప్స్ పెట్టుకున్నారు ఇది ఒక రకం కంబ్యాక్ ఫిల్మ్ అని చెప్పొచ్చు జూనియర్ ఎన్టీఆర్ పైగా దీన్ని ప్యాన్ ఇండియా సినిమాగా చేశారు రెండోది ఏంటంటే ఆల్రెడీ దీని మీద నైటివ్ టాక్ అనేది విపరీతంగా స్ప్రెడ్ చేశారు కొరటాల మళ్ళీ ఆచార్య టూ తీశాడని ఇది ఇంకొక ప్లాప్ మెగా ప్లాప్ అవ్వబోతుందని కొరటాల ఆచార్య అంత ప్లాప్ ఇచ్చిన ఎన్టీఆర్కి బుద్ధిలే కథంతో మళ్ళీ సినిమా పెట్టాడని ఇలాగా రకరకాలుగా ఒపీనియన్స్ వస్తున్నాయి అట్లాగే ట్రైలర్లు ఇప్పటికి రిలీజ్ అయిన ట్రైలర్లు టీచర్ వీటి మీద కూడా నైట్ ట్రోలింగ్ అనేది ఓపెన్గానే చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు నందమూరి అభిమానులు ఎక్కడేమీ సీక్రెట్గా కూడా చేయట్లేదు మనకి పోస్టులలో అవన్నీ ఓపెన్గానే మేము ఈ సినిమా చూడము ఈ సినిమా చూడొద్దని చెప్తాము జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ కాదు నందమూరి వారసుడు మోక్షజ్ఞ తేజ అంతేగాని ఏమి కాదు అని మోక్షజ్ఞ పేరే చెప్తున్నారు అందుకని మోక్షజ్ఞ పేరులో కూడా నందమూరి తారక రామారావు మోక్షజ్ఞ తేజ అని ఇంత పొడి పేరు కూడా పెట్టారు సో క్లియర్గా ఏంటంటే మోక్షజ్ఞని జూనియర్ ఎన్టీఆర్ పోటీగా రంగంలో దింపారు ఒకప్పుడు తారకరత్నాన్ని ఎలాగైతే జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేయడానికి రత్నాన్ని తీసుకొచ్చి ఒకే రోజు తొమ్మిది సినిమాలో ప్రారంభోత్సవాలు చేశారు అలాగా ఇప్పుడు మళ్ళీ మోక్షజ్ఞను తీసుకొచ్చి జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేయాలనేది వాళ్ళకున్న ప్లాను ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశానికి ఉపయోగపడట్లేదు కాబట్టి బాలకృష్ణ బాలకృష్ణ అల్లుడు ఇంకొక అల్లుడు అందరూ తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశానికి యాంటీగా ఉన్నాడు ఇన్ఎసెన్స్లో ఆయన యాక్టివ్గా అయితే యాంటీగా ఎక్కడ లేడు కానీ ఆచరణలో చూసుకున్నప్పుడు అతను వైసీపీ వాళ్ళకి ఉపయోగపడ్డాడు తప్ప తెలుగుదేశంకి ఎక్కడ ఉపయోగపడలే చివరికి చంద్రబాబు అరెస్ట్ అయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ కనీసం ఒక బంధువుగా కూడా స్పందించలేదు సో ఆయనకు ఉండే కారణాలు ఆయనకు ఉండొచ్చు ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్ మీద ఇటు తెలుగుదేశం శ్రేణుల్లో కావచ్చు ఇటు నందమూరి అభిమానులు కావచ్చు తీవ్ర వ్యతిరేకత ఉంది అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్కి హెల్ప్ చేసినట్టుగా అర్థమవుతుంది అందువల్లే జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాకి అక్కడ ఫస్టు పన్నెండు గంటల నుంచి షోలు మొదలు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు ఆరు షోలకి ఇరవై ఏడును దాని తర్వాత తొమ్మిది రోజుల పాటు ఐదు షోలకి ఇచ్చారు అట్లాగే మల్టీప్లెక్స్లోను సింగిల్ స్క్రీన్స్లోను టికెట్ రేటు పెంచుకోవడానికి కూడా అనుమతి చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది దీని వెనక పవన్ కళ్యాణ్ ఉన్నాడనేది ఒక అంచనా అన్నమాట పవన్ కళ్యాణ్ వల్లే చంద్రబాబు ఒప్పుకోవాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్కి ఏంటి జూనియర్ ఎన్టీఆర్ కలిపి చేయాల్సిన అవసరం అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ అల్లు అర్జున్ యాంగిల్ వస్తుంది అల్లర్జున్ని తొక్కాలంటే పా జూనియర్ ఎన్టీఆర్ని పైకి లేపాలనేది పవన్ కళ్యాణ్కి ఉండే ఒక వ్యూహంగా చెప్తున్నారు సో ఈ యాంగిల్లో ఎందుకంటే పవన్ జూనియర్ ఎన్టీఆర్ మెగా ఫ్యామిలీతో చాలా క్లోజ్గా ఉంటాడు మనకు తెలుసు రామ్ చరణ్తో ఎంత క్లోజ్గా తమ్ముడు అన్నలాగా వాళ్ళు ఉంటారు సో అందుకని జూనియర్ ఎన్టీఆర్ని మెగా ఫ్యామిలీ ఓన్ చేసుకొని అల్లు అర్జన్ని దూరం పెడితే పెట్టడానికి జూనియర్ ఎన్టీఆర్ ఉపయోగపడతాడనేది పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ అనేది చెప్తున్నారు కానీ ఇక్కడ ఇప్పుడు యాక్చువల్గా జూనియర్ ఎన్టీఆర్ కానీ ఆ ప్రొడ్యూసర్లు ఆయన నందమూరి కళ్యాణ్ రాము కావచ్చు సుధాకర్ వీళ్ళిద్దరూ ఫస్ట్ గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యారు ఒక పెద్ద ఎన్టీఆర్ మన అదేంటి పోలీస్ గ్రౌండ్స్లో చేస్తాము మాకు పర్మిషన్ ఉండని కానీ ఇవ్వలేదు మామూలుగా మనం చూస్తాం పెద్ద ఫంక్షన్లు అన్నీ కూడా పెద్ద గ్రౌండ్స్లో చేస్తారు ఎందుకంటే పెద్ద క్రౌడ్ వస్తారు వాళ్ళని చిన్న దీంట్లో ఇన్ ఇండోర్ దీంట్లో చేస్తే కంట్రోల్ చేయలేమని ఓపెన్ గ్రౌండ్స్లోనే ఇస్తారు పర్మిషన్ కానీ జూనియర్ ఎన్టీఆర్ ది ఈ సినిమాకి దేవరికి ఇవ్వలేదు దీని వెనక బాలకృష్ణ ఉన్నాడు అనే ఒక టాకు ఎందుకంటే బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మీద ఎంత కోపంగా ఉన్నాడో మనం గతంలో చూసాం జూ చంద్రబాబు అరస్ని జూనియర్ ఎన్టీఆర్ ఖండించలేదు కదా దీని మీద మీ అభిప్రాయం ఏంటని బాలకృష్ణ అడిగినప్పుడు ఐ డోంట్ కేర్ అనడం అట్లాగే సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఉన్నప్పుడు వాటిని తీసేయండి ఇప్పుడే తీసేయండి అని బాలకృష్ణ వేరే వాళ్ళకి ఆర్డర్స్ పాస్ చేయడం ఇవన్నీ అందరికి తెలుసు అంటే క్లియర్గా జూనియర్ ఎన్టీఆర్ మీద బాలకృష్ణ కోపంగా ఉన్నాడు సో జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ని ముందుకు బానేకుండా లేకపోతే పైకి బానియకుండా చూసుకోవడానికి బాలకృష్ణ కూడా ట్రై చేస్తాడు రెండోది తన పర్సనల్గా కూడా తన కొడుకు ఇప్పుడు మోక్షజ్ఞ రంగంలో దిగాడు కాబట్టి నందమూరి అభిమానులు తన అభిమానులు పెద్ద ఎన్టీఆర్ అభిమానులు అందరూ మోక్షజ్ఞనే అసలైన వారసుడిగా చూడాలి తప్ప జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టాలి అన్న ఇది బాలకృష్ణ కూడా ఉందని చెప్తున్నారు సో దీనికి కూడా ఇప్పుడు పర్మిషన్ కానీ వీళ్ళు ఇచ్చునుంటే పెద్ద ఎత్తున చేసి ఉండేవాళ్ళు సో ఇక్కడ వీళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఏమనుకున్నారు ప్రొడ్యూసర్లు నోవాటెల్లో సింపుల్గా చేద్దాం అనుకున్నారు కానీ వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారంటే వాళ్ళ వైపు నుంచి కూడా తప్పు ఉంది ఎందుకంటే మనం సింపుల్గా చేస్తే అభిమానులు పెద్ద ఎత్తున వస్తారు నోవాటెల్లో ఇబ్బంది అవుతుంది అనేది వాళ్ళు ముందు ఊహించుండాలి అదేదో ముందే కానీ మాకు పర్మిషన్ ఇవ్వలేదు అవుట్డోర్లో కాబట్టి మేము చేయట్లేదని కానీ చెప్పునుంటే ఒక మర్యాదగా ఉండేది అది చెప్పలేదు వీళ్ళు లేదు కనీసం మళ్ళీ పవన్ కళ్యాణ్ పట్టుకొని వైజాగ్లోనో విజయవాడలోనో ఎక్కడో ఒక చోట చేసి ఉండొచ్చు తిరుపతి లాంటి చోట్ల ఎక్కడో ఒక చోట చేసి ఉండొచ్చు అది చేయలేదు వాళ్ళు కాబట్టి ఇప్పుడేమో టైం లేదు వాళ్ళు ఏం చేశారు నో చేస్తారు నోవాటెల్ చేస్తే వీళ్ళు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆరేళ్ళుగా వెయిట్ చేస్తున్నారు కదా సోలో హీరోగా సో అందుకని వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారు వేల సంఖ్యలో వచ్చేస్తారు సో వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది అక్కడ సెక్యూరిటీకి లాభం లేకుండా పోయింది అందుకని పోలీసులు రంగ ప్రవేశం చేసి సో ఇది సాధ్యం కాదు మీరు ఆపేయండి అని చెప్పారు సో పోలీసులు కానీ ముందే పర్మిషన్ ఇచ్చని ఉంటే బహి పెద్ద గ్రౌండ్లో వీళ్ళు చేస్తుంటే బాగా జరుగుండేది నిజానికి ఎప్పుడైనా కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఒక బూస్ట్ క్రియేట్ చేస్తుంది కానీ ఇప్పుడు అటువంటి బూస్ట్ అనేది దేవరకు పోయింది ఇది ఒక బ్యాడ్ సైన్ లాగా కూడా అందరూ అనుకుంటున్నారు ముఖ్యంగా అభిమానులు వాళ్ళు పాపం వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఇక్కడ ఎక్కడ ముందు దిగాలి హోటల్ బుక్ చేసుకోవాలి లేదా ఎవరు ఫ్రెండ్స్తో ఉండాలి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకునే కదా వచ్చి ఉంటారు మరి వా మామూలుగా ఇలాంటి వాళ్ళకి నేను చూస్తుంటే చాలా ఇండస్ట్రీలో పాసుల కోసమే ఎన్నెన్నీ రికమెండేషన్లు జరుగుతుంటాయి అలాంటిది వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వేరే రాష్ట్రాలు కర్ణాటక తమిళనాడు నుంచి కూడా వచ్చారు ముంబై నుంచి కొంతమంది వచ్చారు సో ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు ఈ స్థాయిలో వచ్చిన అభిమానులని వీళ్ళు ముందుగా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల ఒకటి ప్రొడ్యూసర్ల వైపు నుంచి తప్పు జరిగింది వాళ్ళకు కూడా ఇప్పుడు మూడు కోట్ల లాస్ అని చెప్తున్నారు ఎందుకంటే ఈవెంట్ మేనేజర్స్కి ఇవ్వాలి తర్వాత వీళ్ళందరూ కోపంతో బాత్తో చైర్స్ని ధ్వంసం చేశారు ఫర్నిచర్ని అక్కడ గ్రౌ అక్కడ పెట్టిన ఏరియాలో సో ఇప్పుడు దానికంతా కూడా వీళ్ళే హోటల్కి కట్టించాలి సో ఇలాగ మూడు కోట్ల పైన వాళ్ళకి లాస్ జరిగింది ఏదేమైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలనే వీళ్ళకి ఇవ్వలేదు దీని వెనక బాలకృష్ణ ఉన్నాడు అక్కడ బాలకృష్ణ ఆపలేకపోయాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన కొన్ని పరిస్థితులు ఉంటాయి కొన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడ పట్టుబడట్లేదు కానీ పవన్ కళ్యాణ్ పట్టుబడుతున్న కొన్ని విషయాల్లో చంద్రబాబు ఇవ్వక తప్పని పరిస్థితి రెండో చంద్రబాబు పెద్ద దానివల్ల నష్టం లేదు ఈ సినిమా ఆడినా ఆడకపోయిన చంద్రబాబు పెద్ద ఏ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ తనకేమి పొలిటికల్గా ఇవ్వాలి జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు ఇబ్బంది లేదు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కంటే కూడా అభిమానుల మధ్య జనంలో పేరు ప్రఖ్యాతులు కళ్యాణ్ ఉన్నాడు రెండోది అతనికి ఒక ఇరవై ఇరవై ఐదు పర్సెంటు పాపులేషన్లో భాగంగా ఉన్న కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ వెంట ఉంది అందుకని ఏ రకంగా చూసినా జూనియర్ ఎన్టీఆర్ కంటే పవన్ కళ్యాణ్ తనకి ఇంపార్టెంట్ చంద్రబాబుకి సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ కోసం జూనియర్ ఎన్టీఆర్కి పర్మిషన్ ఆ సినిమాకి పర్మిషన్ ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకున్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి అయితే రేవంత్ రెడ్డి అనువసరంగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉంటారు ఇక్కడ కూడా ఎందుకు కిలుక్కోవడం వాళ్ళతో కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ఇచ్చేశాడు కానీ ఇక్కడ బాలకృష్ణ మాత్రం ఎంటర్ అయ్యి దీన్ని ఆపించాడనే ఇది ఉంది కానీ దానికి లాజికల్గా అయితే మనకేమీ అది కరెక్ట్ అనిపించట్లేదు ఎందుకంటే బాలకృష్ణ చెప్తే రేవంత్ రెడ్డి ఎందుకు ఆపేస్తాడు పర్మిషన్ ఇవ్వడానికి సో ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్కి అయితే కొంతమేరకి నష్టం అయితే జరిగింది ఒక బూస్ట్ ఎల్లుండేది అది వెళ్ళలేదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్